డబుల్ దేని డబుల్ 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 పెద్దానా ఇదారా ఇక్కడ వచ్చి కూర్చో చేతిలో కర్ర ముసుగు దొంగోళ్ళలాగా డబుల్ దే డబుల్ దే ఎవరు వెళ్ళాలా నకిరే కళ్ళు ఒకటి నకిరే కళ్ళు డబుల్ దే ఇదిగా టికెట్ ఏదా టికెట్ ఏం చేసుకుంటా టికెట్ ఫోటో కట్టి చింత పెట్టుకుంటావా ఏమన్నా లాటరీ టికెటా పార్టీ టికెటా సరే మొదటిసారి ఇక్కడ టికెట్ ఇవ్వడం అలా పెట్టుకోండి మన సంగతి తెలియదు అనుకుంటా ఏంటి చొక్క పట్టుకుంటావు సమాచారం ఉందా వదలా ఊరికే నిన్ను పట్టుకుందే వదలడానికి కదరా మరి దేనికి నీ ఆట కట్టించడానికి ఏంటే నువ్వు నా ఆట కట్టించేది ఏంటంట నేనేదో ఆట కట్టిస్తాడంట 5 సంవత్సరాలు అయింది డబ్బులు తీసుకోవడం కదా టికెట్ ఇవ్వడం తెలీదు ఏం బెదరు సార్ మీరా ఏంటి సార్ మార్గదర్శనంలో వచ్చారు టికెట్ తీసుకోండి సార్ ఇదిగోండి సార్ టికెట్ నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా నేనే నీ టికెట్ ఇచ్చేసా అంటే అర్థం కాలే ఉద్యోగం నుంచి పీకేసా అయ్యో ఎప్పుడు వచ్చినా చేయి కాలి లేదంటారు ఇదేం కొంపలు ఆ దేవుడు అమ్మా కళ్యా అన్నపూర్ణం అక్క రేజర్ షర్టు ప్యాంట్ షర్టు ధర్మం చెయ్యమ్మా ఓహో రేజర్ షర్టు కూడా ఆడుకోవచ్చు అన్నమాట కళ్యా సబ్బు పిల్ల పౌడర్ డబ్బా సెంటు బాటిలు ధర్మం చేయి తల్లే అన్నపూర్ణకాయ్ తల్లే అన్నపూర్ణమకాయ్ తల్లే ముస్టాండ్ కదా నేను ముస్టాండ్ అనుకున్నావా కుడుతూ ఎవడు చిప్ప చేత్తో పట్టుకొని పుట్టలేదులే బ్రదరు నేను అంతే బాబు నీకు దండం పెడతా నేను ముస్టాండ్ కాదయ్యా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఐ నో యువర్ ప్రాబ్లం బ్రదర్ యు ఆర్ బెగ్గర్ ఐ ఆమ్ బెగ్గర్ బోత్ ఆర్ సేమ్ నో డిఫరెన్స్ తల్లే అన్నపూర్ణమకాయ్ తల్లే ఏంట్రా పోటీలు పడుతున్నారు రేజర్ సెట్ ప్యాంటు షర్ట్ అడిగాడని నేను సబ్బు బిళ్ళ పౌడర్ డబ్బా సెంటు ప్యాంట్లు అడిగానయ్యా అలాగా నీకు అసలు ఉందట్రా దున్న పోతులా ఉన్నావు అడుక్కు తింటావా పైగా రేజర్ సెట్ ప్యాంటు షర్టునా బా నేను చిచి నువ్వు నాకు అన్నట్రా చెప్పు తీసుకొడతా ఒరే బావా ఏమిట్రా ఈ వేషం నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రాకూడదు నేను పెళ్లి చూపులకు వెళ్ళకుండా ఊర్లోనే ఉందని తెలిస్తే మా నాన్న డొక్క చిచ్చేస్తా అదేంటి నువ్వు వెళ్లేదా ఏంటి ఎందుకని అమ్మాయి మీ తమ్ముని పిల్లని చూసినారని పంపిస్తే వెళ్లి 2 రోజులు అయింది కబురు లేదు టెలిఫోన్ లేదు అసలు ఈ కంత్రి మీద వెళ్ళి ఉంటానంటావా వెళ్లే ఉంటాను నాన్న నువ్వంటే వాడికి చచ్చేటంత భయం కాకపోతే వాళ్ళు 2 రోజులు ఉండమని ఉంటారు పోనీ నువ్వన్న ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా ఆ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి నేను కనడం కోసం ఆ నక్కలు పంపిస్తే ఒక రోజు వస్తానని అదే పోగుపోయాడు నేను ఇలా అల్లాడిపోతున్నాను డబ్బులు లేవు తిండి లేదు తిప్పలు లేవు 2 రోజుల నుంచి సామాన్ లేదు బావా అది తెలుస్తూనే ఉంది కానీ సరే పంగి మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను చిల్లర్లేదు కానీ నేను తాకట్టు పెట్టి సూట్ కేసు బట్టలు తెచ్చేసుకో ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా వెళ్ళే అడుగు తిన్నారు తెల్లారింది 10 పైసలు ఇస్తే చాలదంట అమ్మా 10 పైసలు అడిగి దానం చేసావా అది అక్కడ 10 పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా ఇదన్నమాట నీదే ఒక ముష్టి బతుకు దానితో ఒక వేరే ముష్టి అమ్మాయి వీడికి ఇవాళ కాఫీ కట్టే సౌండ్ రానికో భోజనం కూడా కట్ అయిపోతున్నాయి చెప్పులు చేత్తో కాదు నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు హార్లిక్స్ ప్లీజ్ ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు ప్రయాణమా అవునిందు నేను అర్జెంట్ గా వెళ్ళాలి లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది డాక్టర్ మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు మర్చిపోయారా డాక్టర్స్ అనేకం చెప్తుంటారు విని మర్చిపోవాలి గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి ఎక్కువ తినొద్దంటారు ఎక్కువ మాట్లాడొద్దంటారు ఎక్కువ నవ్వొద్దంటారు ఎక్కువ అదేంటి దేనికా కన్నీరు నేను వెళుతున్నాననేగా వెళ్తే వెళ్ళండి ఎవరు భజన పడతారన్నారుగా నేనేమైపోతే మీకే ప్లీజ్ అలా మాట్లాడకు నీకంటే నాకెవరూ ముఖ్యం కాదు కానీ ఒక రోజులో వస్తానని ఒకరికి మాటిచ్చాను అవునులేండి గాయం మానేదాకా ఉండమని అడిగాను కానీ మీరు మాట ఇవ్వలేదుగా అబ్బా ఇందు ఇక్కడ నువ్వు అక్కడ వాడు అదే ఆ వ్యక్తి ఏం చేయమంటావు చెప్పు సరే నేనుండిపోతాను నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను సరేనా ఒరే బావా బావా
నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు. డాక్కో డాక్కో. అమ్మాయి, నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు? అది కాస్త తీర్చురండి. నర్మయ్య, నా అనుమానం అది కాదు. అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకు వెళ్ళాడా లేక ఎక్కడన్నా అడుక్కు తింటున్నాడా అని? టేబుల్ కింద తింటున్నాడు. సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే, ఎవరికి ఎక్కిళ్ళు? నాకే మావయ్య. అయితే తలపైకి ఎత్తు, గ్లాస్ ఉండి నోట పోసుకో. మీరు మాత్రం కింద చూడకండి. శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే. అంట సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. మావయ్య, ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది, కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి దొరుకుతుంది. బయటికి వెళ్దాం పదండి. పిల్లని చూసిరారా అని పంపిస్తే అసలు వీడి ఏమైనట్టు? కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడ పెట్టేసాడా కర్మ? అదేం జరిగుండదు. గుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఊహించావు? ఉత్తినే, ఏం ఖర్చు లేదు కదా అందుకని. ఏమిటోనే అమ్మాయి, ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు. ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 252 రూపాయలు అవుతున్నాయా. నేనేమంతా ఎర్రుండు కాదు, మన ఫోనే వాడటానికి రా చెప్తా. సంచి పట్టుకో. సంచి గారు, 100 మాటలు వెళ్ళాలాగా చేతులు ఉడుపు చేస్తున్నాయే, తిరిగి పడుతావు. ఏంటో చూపు, ఇంకా తెలుసురా. నాన్న వాళ్ళకి కానీ ఫోన్ చేశాననుకో మొత్తం కప్ అయిపోద్ది. ఇప్పుడు వస్తా. తమ్ముడు జాగ్రత్త. పోనిటి పైన వద్దు, ఎవరైనా చూస్తారు. దిగు. అది పాయింట్, కిందకు వస్తానండు. జాగ్రత్త. హలో హలో, ఫోన్ ఉంటాం కదా, ఎవరు చూడకుండా అడ్డు నుంచో. హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ ఫోను. హలో హలో, సౌభాగ్యం గారా? నేనండి సన్యాసిరావుని. నమస్కారం అన్నయ్య గారు. ఇంతకీ మా వాడు ఎలా ఉన్నాడు? అలాగా అలా అన్నాడా? అలా ఎలా అన్నాడు? హలో హలో, ఎలాగా? హలో హలో, చెప్పకుండానే కట్ అయిపోయింది. ఏంటి మావయ్యా, ఏమైంది? ఏమవుతుంది, నువ్వు ఇలా కన్నారిపోవు, అక్కడ లైన్ కట్ అయింది. ఫేస్ వాల్యూ ఎట్టండి. సరే గాని మావయ్యా, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందిరా, మా కొంప మునిగింది, ఆ పిల్లవాడికి నచ్చింది. పైగా ఆ పిల్లని చేసుకోకపోతే ఉరిసు చచ్చానంటున్నాడు. పిల్ల నాకు నచ్చితే చాలు, మా నాన్నెవడు, చేతిరాజు, కళాశకండ్రి, మాసపత్రి, ఇట్లాంటి దరిద్ర మాటలు ఎన్నో అన్నట్రా, మీ పిల్లలు వినకూడదులే. రే, యాతావాత వాడి పరిస్థితి చూస్తుంటే కానీ కట్నం కూడా తీసుకోకుండా ఆ పిల్ల మెళ్ళలో మూడు ముళ్ళు వేసేట్టుగా ఉన్నాడు, మా కొంప ముంచేట్టుగా ఉన్నాడు. ఇట్ట కాదు కానీ, నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం ఏంటో తేల్చుకొచ్చేస్తా. అలాగే. వస్తున్నా. నాన్న పొద్దున అక్కడ చేరేసరికి అక్కడ ఉన్న రఘుగాని ఎలాగని తప్పించాలి, అర్జెంట్గా మనం ఫోన్ చేయాలి. పద పద. అవును, బొంబాయి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు. అంతే చిచ్చు నోర్మల్. నేను ఎక్కడో ఆలోచిస్తుంటే నీ కూడా వెంటరా. ఉండు, ఫోన్ వచ్చింది. హలో, ఎవరు కావాలండి? రఘువా? లైన్ లో ఉండండి. ఒరే చిట్టి, ఎవరికి రా ఫోను? రఘు కావాలట, చాలా అర్జెంట్ అట. రఘు అనేవాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారా? నిజమే కదూ, రాంగ్ నెంబర్ అయింటుంది. ఏమండి, ఈ ఇంట్లో రఘు అనేవాళ్ళు ఎవరు లేరు? రఘు అంటే మోహన, ఆ మాట ముందే చెప్పచ్చుగా. అయితే లైన్లో ఉండండి. రఘు అంటే మోహన్ అట, అంటే మన పెళ్లి కొడుకు. మోహన్ గారు, మోహన్ గారు, ఫోను. రఘు అంటే రఘు, మోహన్ అంటే మోహన్, అంతేగాని రఘు అంటే మోహన్ ఎలా అవుతాడు? హలో హలోనా, నీ మోహనా? నేను మోహన్ని. ఏమయ్యా, నీకన్నా బుద్ధి ఉందా?
చూసి రావే మొగడా అంటే అక్కడ సెటిల్ అయిపోతా. అసలు గతే అవలా? ఇక్కడ మా భావ పరిస్థితి పరమ బేవర్స్గా తయారైంది. ఇంట్లోకి రాలేడు, బయటికి పోలేడు, వీసాలు పెరిగాయి, గడ్డాలు పెరిగాయి, కొద్ది రోజులైతే గుడ్డలు లేకుండా తిరిగాడు. ఇవన్నీ ఫోన్ చెప్పాలా? ఇప్పుడు మా నాన్న అక్కడికి వస్తున్నాడు, బయలుదేరాడు, సగం దారిలో వచ్చి ఉంటాడు. ఆయనకి అసలు విషయం తెలిసిందో, నిన్ను చంపుతాడు, నన్ను చంపి తింటాడు. బాబు నువ్వు చేసిన సర్వీస్ చాలు గాని ఇమ్మీడియట్ గా మూటా ఉల్లి సర్ది బయలుదేరు. ఒక్కసారి అక్కడ ఉండడానికి వెళ్ళలేదు, అర్థమైందా?